హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఇంటికో పారిశ్రామికవేత్త రాబోతున్నాడు అండి ఆంధ్రప్రదేశ్లో నిజమండి సీరియస్గా చెప్తున్నాను మధ్యలో నవ్వద్దు జోక్ కాదు ఇది సీరియస్ విషయమే ఇంటికో పారిశ్రామికవేత్త రాబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు స్వయన ఆయన నోటి నుంచి చెప్పిన మాట ఇంటికో పారిశ్రామికవేత్త ఇంటికో పరిశ్రమ రాబోతున్నాయండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ ఉన్న స్థలాలు ఉంటే కనుక ఉంచుకోండి వాటిని ఏమి అమ్మేయద్దు ఎందుకంటే పరిశ్రమలు రాబోతున్నాయి కాబట్టి ఇంటికో పారిశ్రామికవేత్త రాబోతున్నాడు రానున్న రోజుల్లో అంటే రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి నిరుద్యోగులు ఉంటే కనుక వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా చేస్తారు అని నేను ఆలోచిస్తే కనుక నేను చిన్న లెక్క కట్టానండి ఇరవై లక్షల ఉద్యోగాల కోసం ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో తేవాలంటే రోజుకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అనే దాని మీద లెక్కడితే ఐదు సంవత్సరాలు అంటే మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై నాలుగు ఇంటూ ఏంటి ఐదు సంవత్సరాలు ఈజీగోల్ టు పద్దెనిమిది వందల ఇరవై రోజులు పద్దెనిమిది ఇరవై లక్షలు ఉద్యోగాలు డివైడెడ్ బై పద్దెనిమిది వందల ఇరవై రోజులు కొడితే రోజుకి ఒక వెయ్యి తొంభై తొమ్మిది వచ్చినాయి ఒకదాని ఏముంది అంటే పదకొండు వందల ఉద్యోగాలు ఇవ్వాలి రోజుకొచ్చి మరి సాధ్యమైన అవుద్దా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి మీరు నవ్వకుండా వీడియో చూస్తారంటే ఖచ్చితంగా వరకు చూడండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సీరియస్ విషయాలు అయితే అనగా డిస్కస్ చేయాలని వచ్చారు ఫస్ట్ అయితే లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తారు కదా లైక్ చేయట్లా లైక్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి విషయాలు అందరికీ తెలియాలండి ఎవరికో మీకో నాకో తెలిస్తే కాదు మీరు లైక్ చేస్తే ఈ విషయం చాలామందికి తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి మీ బాధ్యతగా లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం కూడా నాకు తెలియాలా ఇంటికో పారిశ్రామికవేత్త మీలో ఎంతమంది ఉన్నారో తెలియాలిగా ఇంటికో పారిశ్రామికవేత్త అలాగే ఇంటికో పరిశ్రమ కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి కొత్త వాళ్ళకైనా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజల సమస్యల మీదే మన వీడియోలు ఉండబోతున్నాయి ఎలాంటి డౌట్ లేదు ప్రజా సమస్యల మీదే కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి ఇంటికో పారిశ్రామికవేత్తను చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో ఆ క్యాబినెట్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కోటమి ప్రభుత్వం కాబట్టి జనసేన గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపే ఈ మారు చెప్పినట్లు లెక్క కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇంటికో పారిశ్రామికవేత్త చూద్దాం అసలు ఎలా చెప్పబోతున్నారు ఏంటని కాబట్టి ఎలా అవుతుంది అని అంటే కనుక అసలు పరిశ్రమలు సృష్టించాలి అనేది చెప్పారు ఎలా పారిశ్రామికవేత్తలుగా చేస్తారంటే నూతన ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డెవలప్ చేయాలి ఎక్కువగా చేయాలి ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఏర్పడాలి అనేది చెప్పుకోవడం జరిగింది దేంట్లో అన్నింటి కనుక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా పెట్టాలి అలాగే ఇంకా చాలా చెప్పుకొచ్చారన్నమాట అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు అలాగే సింగిల్ విండో పాలసీ ఇద్దాం వీటన్నిటికి కలిపి ఇలాగ ఎంఎస్ఎంఈలో భాగంగా చాలా అయితే కనుక చాలా పరిశ్రమలు అనేవి తీసుకుని రావాలి దా తద్వారా ఏంటి ఏదైతే మనం అనుకున్నామే ఇరవై లక్షల ఉద్యోగాలు అవు ఫుల్ఫిల్ అవుతాయి అనేది చెప్పడం జరిగింది నిజంగా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ అగ్ అగ్రో బేస్డ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఆక్వాకల్చర్ని ప్రపంచానికి హబ్బుగా చేస్తానని చెప్పారు ఆక్వాకల్చర్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో దాన్ని ప్రపంచానికి హబ్బుగా చేస్తామన్నారు రాయలసీమలో ఫ్రూట్స్ ఎక్కువగా పండుతున్నాయి కాబట్టి అన్ని రకాల ఫ్రూట్లను పం పండించగలుగుతున్నారు కాబట్టి రాయలసీమని ప్రపంచానికి ఫ్రూట్స్కి హబ్గా చేయబోతున్నాం అనైతే చెప్పడం జరిగింది అలాగే ఏఐని వాడుకుని అలాగే క్లౌడ్ టెక్నాలజీని వాడుకుని ఈ టెక్నాలజీని కూడా వాడుకుని ఏంటి సంపద సృష్టిలో భాగంగా మనం వెతకబోతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రం ఏంటి స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాబోతుంది అని అయితే కనుక ఆయన కళలో బయటపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇంటికో పారిశ్రామికవేత్త దాంట్లో డౌటే లేదు కాబట్టి వీటి కోసమని ఒక ఆరు పాలసీలు డిజైన్ చేసి కేబినెట్ సమావేశంలో ఆరు పాలసీలని పవర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి అర్థమైంది అర్థం అర్థం కాదు అని తెలియదు కానీ కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కలే చెప్పాల్సి వస్తే కనుక ఇంటిగో పరిశ్రమ ఇంటిగో పారిశ్రామికవేత్త ఇంటిగో పరిశ్రమ ఇరవై లక్షల ఉద్యోగాలు అర్థమైంది కదండి కాబట్టి విశాఖ ఏదైతే విశాఖపట్నం ఉందో పదివేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారట ఏర్పాటు చేస్తారట తర్వాత ఏదైతే వార్వకల్లు ఉందో అలాగే ఉందో వాటిలో ఇండస్ట్రియల్ పార్కులు అయితే రాబోతున్నాయి అంతే కదా రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించారు చంద్రబాబు నాయుడు గారు ఐదు జోన్లలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడానికి ఏంటి సాధ్య సాధ్యాలు చెక్ చేస్తున్నారు మొత్తానికి వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని ఆయన కొన్ని చెప్పారండి ఎలా అంటే థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబలీ నినాదాలు అవసరమైతే రాసుకొని తప్పేం లేదు కాబట్టి డిస్టెన్స్ ఇస్ నాట్ క్రైటేరియా ఏంటి వన్ ఎంటర్ప్రెన్యూర్ వన్ ఫ్యామిలీ దాంట్లో తిరిగి లేమంట అంటే ఒక ఒక పరిశ్రమ ఒక కుటుంబం అది కాబట్టి ఈ రకంగా కొన్ని అయితే కనుక చెప్పారు ఇంకా నా భూత భవిష్యత్ అయితే కనుక కాబట్టి ఇలాగా పారిశ్రామికవేత్తలుగా తయారవ్వడానికి మీరు సిద్ధమేనా సిద్ధమైతే కానీ కష్టం కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి ప్రిపేర్ అయిపోండి బీ ప్రిపేర్డ్ ఎందుకు చెప్తుందంటే పారిశ్రామికవేత్తలుగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణి కట్టుకున్నారు మీకు ఖాళీ స్థలాలు అంటే ప్లీజ్ సీరియస్గా అసలు దీనిలో జోకే లేదు ఖాళీ స్థలాలు ఉంటే అట్టే పెట్టుకోండి పరిశ్రమలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఇంటికో పరిశ్రమ దాంట్లో డౌటే లేదు కాబట్టి నేను చెప్పిన లెక్క ప్రకారంగా ఎంఎస్ఎంఈలు ఎక్కువగా వస్తాయి కనుక కాబట్టి ఇంకో డౌట్ వచ్చింది నాకు ఏంటంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా ఇరవై లక్షల ఉద్యోగాలని ఇరవై లక్షల ఉద్యోగాల్లో మైనస్ రెండు లక్షల అరవై వేలు ఈ మైనస్ సెంటర్ బాబు అని అనుకోవద్దు రెండు లక్షల అరవై వేలు వాలంటీర్లు ఉన్నారండి ఇక్కడ కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు తీసేశారు కదా మరలా వీళ్ళ ఉద్యోగాలు ఇస్తారంటారా రెండు లక్షల అరవై వేలకి అరవై వేల మందిని కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు కలుపుకునే ఇరవై లక్షలా వీళ్ళ ఉద్యోగాలు తీసేసి ఇరవై లక్షలా నాకు అర్థం కదా మీకేమో అర్థమైతే కామెంట్ రూపాయలు తెలియజేయండి ఖచ్చితంగా కాబట్టి వాలంటీర్లే కాదు ఇంకొక ఇరవై ఐదు వేలు ఇరవై వేల మంది పదిహేను వేల మందిగా ఉన్నారు ఎవరైనా మద్యం షాపుల్లో పనిచేసినటువంటి నిరుద్యోగులు అంటే వాళ్ళు తీసేసారు ఆల్రెడీ వాళ్ళు పక్క వెళ్ళిపోయినట్టే వాళ్ళ ఉద్యోగాలు ఖాళీ అయిపోయినా దాని గురించి ఎవరైనా మాట్లాడరు అనుకోండి కాబట్టి ఆ ఉద్యోగాలు కూడా ఈ ఇరవై లక్షల్లో కలిపే ఉన్నాయా లేదా ఒక్క డౌట్ అంతే తప్పక అనుకోవద్దు ఇదండి ఏ అయితే పాలసీలు డిజైన్ చేశారో కాబట్టి నేనైతే ప్రిపేర్ అయిపో ఇంటికో పారిశ్రామికవేత్త చెప్పిన కాబట్టి ఎవరింట్లో ఏ పారిశ్రామికవేత్త ఉన్నాడో ఎవరికీ తెలియదు కాబట్టి అందరినీ జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్పేది అదే కాబట్టి ప్రభుత్వాలు నాకు తెలియకడతారు ఎంఎస్ఎంఈల గురించి ఎప్పుడు కూడానో మారుస్తూనే ఉంటారు కదండి ఎంఎస్ఎంఈలు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఖచ్చితంగా దేని గురించి మాట్లాడతారంటే చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు మనం చదువుకున్నాం ఆల్రెడీ కాబట్టి ఈ పరిశ్రమల గురించే మాట్లాడతారు ఎక్కువగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వింటున్న పదాలు ఇవి కదా మరి ఇప్పటికిప్పుడు ఎలా మారిపోద్దాని నాకు అర్థం కాలా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదంతా డిజైన్ చేసిన తర్వాత ఒక మాట చెప్పారండి ఏంటంటే అది ఇదంతా డిజైన్ చేసిన తర్వాత ముప్పై లక్షల కోట్ల రూపాయలతోటి ఇది డిజైన్ చేశారు రెండు వేల నలభై ఏడుకి అర్థమైంది కదండి క్లియర్గా కాబట్టి ఈ ముప్పై లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయబ్బా ప్రస్తుతానికే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో పరిస్థితి మీకు తెలుసు నేను చెప్పనవసరలా అవసరం నాకన్నా బాగా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు తీసి పక్కన పెట్టేస్తున్నారు అయ్యే జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవన్నారు కా మరి ముప్పై లక్షల కోట్ల ధనం మరి ఎలా వస్తుందో మరి ఇంధనం ఇంధనంలాగా వస్తుందా ఎలా వస్తుందో కానీ మొత్తానికి అయితేనండి ఆయన విజనరీ అన్నారు కాబట్టి నిజంగా విజనరీ అయితే కనబడుతున్నాక ఇక్కడ కాబట్టి ఆ విజనరీకి తగ్గ ఏదైతే ఇన్కమ్ ఉందో అదైతే కనబడలేదు కాబట్టి చూద్దాం ఏదైతేనండి మొత్తానికి ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే కనుక నేను కూడా పారిశ్రామికవేత్తనే మీకు వీడియోలు చేయకపోవచ్చు నేను ఇంకా కాబట్టి చూస్తున్నాను మీరు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఏంటంటే సీరియస్ అండి నవ్వొద్దు జోక్యం కాదు ఖాళీ స్థలాలు అట్టే పెట్టుకుని ఉంచుకోండి పరిశ్రమలు రాబోతున్నాయి సీరియస్గా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు ఎవరిని తక్కువ అంచనా దయచేసి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలియదు కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పారిశ్రామికవేత్తలు మాత్రమే కామెంట్ చేయండి కామన్ మ్యాన్తో మేము మాట్లాడమే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్